ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజనీయమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ జీవితాల్లో మహాద్భుత కార్యాలు జరిగించాలని, తన చిత్తాన్ని తన ప్రణాళికలను ఈ రోజంతటిలో మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని లేఖనంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దానియేలు గ్రంథం 6:23 వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ డానియల్ chapter 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. నో మ్యానర్ ఆఫ్ హర్ట్ వాజ్ ఫౌండ్ అపాన్ హిమ్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ హిస్ గాడ్. అతడు దేవుని యందు భక్తి గలవాడు గనుక అతనికి ఏ హాని జరగలేదు అనే మాట మనకు చాలా స్ఫూర్తిని ధైర్యాన్ని ఇస్తుంది. దానియేలు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో మనందరికీ పరిచయమే. సగటున బైబిల్ చదివే ప్రతి క్రైస్తవునికి దానియేలు గురించి తెలుసు. ఒక పరాయి దేశంలో దానియేలు బ్రతుకుతున్నప్పటికీ కూడా రోషం కలిగి ప్రభు కోసం జీవించాడు. రాజీ పడని జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఏ విధం చేతనైనను తన జీవితాన్ని అపవిత్రపరచుకోలేదు. పరాయి దేశంలో ఉన్నాను కదా, ఎవరూ ఇక్కడ నన్ను చూడడం లేదు కదా, నేను ఎవరికి లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదు కదా, నా ఇష్టానుసారం ఉంటే ఏంటి అని దానియేలు అనుకోలేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండాలి, ఆయన పరిశీలనలో నేను మంచిగా ఉండాలని దానియేలు నిర్ణయించుకుని దేవుని సేవించడం ప్రారంభించాడు. దానియేలు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో అతనికి తెలుసు. అందును బట్టే దేవుని యందు ధైర్యాన్ని కలిగి ఉండి ప్రభు కార్యాల ముందుకు సాగిపోయాడు. 30 రోజుల వరకు రాజుకు తప్ప ఎవరికీ ప్రార్థన చేయకూడదనే ఆజ్ఞ జారీ అయినప్పుడు కూడా దానియేలు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేశాడు. తెగింపుతో కూడిన ధైర్యాన్ని భక్తి జీవితాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అందుకుగాను తను ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతున్నాడో కూడా దానియేలుకు తెలుసు. అతన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో వేస్తారని తెలిసినప్పటికీ దేవునితో తనకున్న సహవాసాన్ని బ్రేక్ చేయలేదు. అన్ఇంటరప్టెడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ హీ మెయింటైన్డ్. అందును బట్టి తీసుకెళ్ళి ఆ సింహాల బోనులో వేసినప్పటికీ దేవుడు సింహాల నోళ్లను మూశాడు. తన దూతను పంపించి దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ఆ ఉదయకాల సమయంలో రాజు వచ్చి దానియేలును విశ్వసించిన తర్వాత దానియేలును బయటికి తీసుకొచ్చారు. ఆ సందర్భంలో బైబిల్ సెలవిస్తున్న మాట, దానియేలుకు ఎందుకు హాని కలగలేదు అంటే అతడు దేవుని యందు భక్తి గలవాడు కాబట్టి. ఈరోజు నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని పట్ల నీకున్న ఆ భక్తి భావము ఖచ్చితంగా నేను ఉన్నతమైన స్థలంలో నిలబడుతుంది. కొంతమంది నిన్ను ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నం చేసిన నీ చుట్టూ ఉన్న స్నేహితుల్లాంటి వాళ్లే లేదా బంధువులే కుటుంబ సభ్యులే నిన్ను సింహాల బోనులోకి నెట్టేసినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీతో ఉంటాడు గనక నీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చగలడు. అలా మార్చడం వలన నీ జీవితం ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. కొన్నిసార్లు సింహాల లాంటి మనుషులు మన చుట్టూ చేరి మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామా పతనం చేద్దామని ఆలోచనలో కొంతమంది ఉండుండొచ్చు. వాళ్ళ నోళ్ళు మూయిపించగలిగే శక్తి దేవునికి ఉంది. ధైర్యం తెచ్చుకోప్రి, దేవుని బిడ్డ, ఏ విషయానికి కృంగిపోవద్దు, ఏ నిందకు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. జడిసిపోవద్దు, బెదిరిపోవద్దు, ధైర్యంగా ఉండు. ఏ అనారోగ్యానికైనా నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నిన్ను స్వస్థపరచువాడు, నీకు విడుదలిచ్చేవాడు, నీకు క్షేమాన్ని ఇచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు, ఏ హాని నీకు రాకుండా కాపాడగలిగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు కాబట్టి ఈ రోజంతట్లో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆనాడు దానియేలును కాపాడిన దేవుడు ఈరోజు కూడా మనల్ని కాపాడడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ప్రేమగల తండ్రి, దానియేలుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక అతనికి ఏ హాని కలగలేదని వాక్యంలో మీరు రాయించారు. ఆ మాట మాకు గొప్ప ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తుంది ప్రభు. అవును, నీ యందు మేము నిజమైన భక్తి చేసినప్పుడు మమ్మల్ని కాపాడే బాధ్యత నీది, మమ్మల్ని భద్రపరిచే దేవుడు నీవు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రియులు ఈ రోజున దానియేలు లాంటి అనుభవంలో ఎవరైతే ఉన్నారో, సింహాల బోనులో పడి భయంకర పరిస్థితుల మధ్య ఉన్నారో, అలాంటి వారందరినీ మీరే కాపాడి దాని నుండి బయటికి తీసుకురమ్మని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.